Giant actions, long live! Long live, long live! Giant actions, long live! Long live, long live! Listing of LIC in stock market, we oppose! We oppose, we oppose! Investment in LIC, we oppose! We oppose, we oppose! Disinvestment in LIC, we oppose! We oppose, we oppose! Privatization of public sectors, we oppose! We oppose, we oppose! Privatization of public sectors, we oppose! FDI hike in insurance sector, we oppose! We oppose, we oppose! Employees, officer, DOC, agents, union! మొట్టమొదటి అడుగు అది. ఈ లిస్టింగ్ని ఎల్ఐసి షేర్స్ని పబ్లిక్కి ఇవ్వటం, తర్వాత ప్రైవేట్ వ్యక్తులకి అమ్మటం అనేదాన్ని, లిస్టింగ్ చేయడం అనేదాన్ని మేము ఎంప్లాయీస్ అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎల్ఐసిని లిస్టింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ప్రభుత్వానికి? ఒక సిక్కి ఇండస్ట్రీని ఎల్ఐసి గవర్నమెంట్ చెప్పే కాజ్ ఏమిటంటే, సిక్ ఇండస్ట్రీని మేము లిస్టింగ్ చేస్తున్నాం, డీలిస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం దీంట్లో పెట్టుబడులు పెట్టేటువంటి స్తోమత ప్రభుత్వానికి లేదు, కాబట్టి సిక్ ఇండస్ట్రీని మేము లిస్టింగ్ చేస్తున్నాం అనేది చెప్తుంది ఒక రీజన్. అయితే ఎల్ఐసిని ఎందుకు లిస్టింగ్ చేస్తున్నారు? ఇప్పుడు మొన్న ఐపీసీఎల్, ఎయిర్ ఇండియా ఇట్లాంటి సిక్ ఇండస్ట్రీస్ ప్రభుత్వానికి గుదిబండగా మారినాయి కాబట్టి వాటిని లిస్టింగ్ చేయడానికి ఓకే, దాన్ని మేము అందరం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఎల్ఐసి అనేది నిజంగా గవర్నమెంట్కి బంగారు బాతులు అంటిది, ఎందుకంటే బంగారు గుడ్లు ఇస్తుంది ఇది. 10,000 కోట్లకు పైగా ప్రతి సంవత్సరం జీఎస్టీ పన్నుల రూపాయన మేము ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. 10,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం పన్నుల రూపంగా చెల్లిస్తున్నాం. ఇదే కాకుండా గవర్నమెంట్ పెట్టినటువంటి 5 కోట్లు 1956లో 5 కోట్ల గవర్నమెంట్ షేర్ ఉంది దీంట్లో. ఈ 5 కోట్ల యొక్క 100 కోట్ల షేర్ ఉంది గవర్నమెంట్కి. ఈ 100 కోట్లకి ప్రతి సంవత్సరం డివిడెండ్ రూపంగా 2,000 కోట్ల పైన, లాస్ట్ ఇయర్ 2,096 కోట్లు గవర్నమెంట్కి మేము డివిడెండ్ రూపంలో చెల్లించాం. ఇంత అలాగా మేము గవర్నమెంట్కి ప్రతి దాంట్లో. ఇదే కాకుండా ఎక్కడ సిక్ ఇండస్ట్రీ కనపడినా ఎల్ఐసిని ఇన్వెస్ట్ చేయండి అని గవర్నమెంట్ చెప్తుంది. రీసెంట్గా ఐడిబిఐ పూర్తిగా అప్పుల్లో కూరిపోయి ఎన్పిఏలు దారుణమైన ఎన్పిఏలతో అప్పుల్లో కూరిపోయినటువంటి ఐడిబిఐని ఎల్ఐసిని కొనమని చెప్పింది. ఓకే, 50% స్టేక్ ఎల్ఐసి తీసుకుంది. ఇప్పుడు అది కూడా ఎల్ఐసి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఐడిబిఐ కూడా అట్లాగే ఓఎన్జిసి ఒకప్పుడు కష్టాల్లో కూరుకుంటే ఓఎన్జిసి షేర్లు కొనమని చెప్పింది. యూటీఐ ఇట్లా అన్ని సిక్ ఇండస్ట్రీస్లో ఎల్ఐసి చేత షేర్లు కొనిపిస్తుంది. ఇంతేకాకుండా రైల్వేస్ని మేము స్ట్రీమ్లైన్ చేయడానికి 400,000 కోట్లు ఎల్ఐసి నుంచి అడిగింది. అడిగితే ప్రతి సంవత్సరం 100,000 కోట్లు చెప్పిన 4 సంవత్సరాలు ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది, ఎల్ఐసి ఒప్పుకుంది. ఇట్లాంటి ఇండస్ట్రీని ఈరోజు ప్రైవేట్ డీలిస్ట్ చేయడం అంటే దీనికి అర్థం లేదని మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి ఎంప్లాయీస్ అందరం కూడా ముక్త కండంతో దీనికి ఖండిస్తున్నాం. మళ్ళీ వన్స్ అగైన్ ఇంకోటి ఏంటంటే, మన 1956 నుంచి మన ఫండ్స్ అంతా కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్థాయికి ఎల్ఐసి చేరింది. అంటే ఇది ఒక గవర్నమెంట్ చేతిలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించే గవర్నమెంట్ ఈ రూల్స్ని ఎట్లా మారుస్తుంది? 1956లో నేషనలైజ్ అయినటువంటి ఈ ఇండస్ట్రీ ఎంతోమంది భారతీయ ప్రజల యొక్క మనీ, ఇన్వెస్ట్మెంటు, శ్రమ అంతా కూడా దీంట్లో పెట్టుబడిగా ఉంది. ఈరోజు ఇంత జాయింట్ ఆర్గనైజేషన్గా తయారైందంటే ఎంతోమంది వ్యక్తుల యొక్క కష్టం వల్ల, రక్త చిందించడం వల్ల ఈరోజు ఈ స్టేజ్కి ఉంది. అట్లాంటిది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించేది, ఇంతమంది కోట్ల ప్రజల యొక్క ఈ పెట్టుబడిని ఎట్లా వెనక్కి తీసుకుంటుంది? ఇదైతే మాకు ఏమాత్రం అర్థం కాని విషయం. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తూ ఈ 1 అవర్ వాకౌట్ స్ట్రైక్తో మొదలుపెట్టి రాబోయే అన్ని రకాల స్ట్రైకుల్ని మేము అందరం, అన్ని క్లాసెస్, క్లాస్ 1 ఆఫీసర్స్, ఏజెంట్స్ అండ్ క్లాస్ 3 ఏఈఏ అండ్ ఆల్ అందరం సంఘటితంగా మేము పోరాడి దీన్ని కాపాడుతాం, ఈ సంస్థను కాపాడుకుంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ 1956లో ఎల్ఐసి స్థాపించబడినది. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఐదు కోట్ల బడ్జెట్ తోటి ఎల్ఐసి లింక్ కొని ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మా ఎల్ఐసి డబ్బులు ఉన్నాయి. ఏదైనా తీసుకొని ఆర్బీఐ తీసుకొని, ఆర్ఎండ్బి తీసుకొని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని, రైల్వే డిపార్ట్మెంట్ తీసుకొని, తర్వాత ఎయిర్ ఇండియా తీసుకొని, ప్రతి ఒక్కటి ఎందులో అయినా ప్రతి ఒక్క దాంట్లో మా ఎల్ఐసి డబ్బులు ఉన్నాయి. ఈ ఎల్ఐసి డబ్బులను తీసుకపోతే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పాను. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము దాదాపు 1,100,000 మంది ఉన్న ఏజెంట్లు. మేము ఏజెంట్లు కూడా ఏక ముక్త కంఠంతో చెప్తున్నాం. మేము రేపు పొద్దున ఎన్ని బాధలు వచ్చినా ఇవ్వచ్చినా వ్యతిరేకిస్తున్నాం. మేము దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తాను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా పాలసీ వాళ్ళ తరఫున, మేము తర్వాత ఈ ఎంప్లాయీస్ తరఫున మేము కోరుకున్నది ఏంటంటే, ఇది సంఘటితంగా దీన్ని చేసినందుకు కరెక్ట్ కాదు. చేసేదాన్ని ఏదో అంటే పబ్లిక్ కొంచెం లాభాలు ఖచ్చితంగా చేస్తే అది బాగుండు. ఇప్పటివరకే లాభాలన్నది లేదు పబ్లిక్. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి గవర్నమెంట్ సంస్థలో డబ్బులు కడితే మా డబ్బులు ఎటుపోవు,
అన్న ఉద్దేశంగా ఉన్నది కాబట్టి అందువరకు ఏంటంటే మేము డబ్బులు కట్టిస్తున్న జనాన్ని అందువరకు ఇప్పటికి కూడా జనం తరపున మా తరపున తర్వాత ఎంప్లాయీస్ తరపున అందరి తరపున ఏంటంటే కోరుకునేది ఏంటంటే ఈ ప్రైవేటీకరణ చేసేదన్నది మేము వ్యతిరేకిస్తున్నాం. దాదాపు ఏంటంటే అవసరం పడితే రేపు పొద్దున 40 కోట్ల మంది పాలసీ హోల్డర్ ఉన్నారు. ఈ 40 కోట్ల పాలసీ హోల్డర్లతో కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చేది తయారు చేస్తాం. తర్వాత మన లెటర్ కార్డ్స్ కూడా రాసే ప్రయత్నం చేస్తాం. ఈ లెటర్లో కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క ఊరికి తిరుగుతాం మేము అవసరం పడితే. ఈ నెల రోజులు మేము బిజినెస్ బంద్ చేసినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క పాలసీ హోల్డర్తో గవర్నమెంట్కి వ్యతిరేకంగా లెటర్ మేము రాసి పంపిస్తాం. మేము దీనికి అనుకూలంగా ప్రధానమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ గవర్నమెంట్ స్పందించి దీన్ని ఆపివేయాలని చెప్పని మేము అందరి తరపున మేము కోరుకుంటున్నాం. అందులో ఏంటంటే 40 కోట్ల మంది తరపున, తర్వాత మేము 11 లక్షల చిల్లర పాలసీ మన ఎల్ఐసీ ఏదైనా తరపున, తర్వాత స్టాఫ్ తరపున అందరి తరపున మేము కోరుకుంటున్నాం. దీన్ని ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు 1956లో ఇది మన గవర్నమెంట్ జాతీయం చేయడం జరిగింది. మన గవర్నమెంట్ సంస్థగా ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంత 1956 ముందు ఎన్నో కంపెనీలు ప్రైవేట్ కంపెనీస్లు ఉండి వాటిని అవన్నిటిని తీసివేసి ఒక ఎల్ఐసి మాత్రమే గవర్నమెంట్ సంస్థగా పరిగణించి అప్పటి నుండి 1956 నుండి ఇప్పటి వరకు ఎప్పుడు లాభాల బాటలోనే ఎల్ఐసి ముందున్నది. తర్వాత వాళ్ళు ఒక గవర్నమెంట్ ఒక 5 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు దీంట్లో అప్పుడు 1956లో. అప్పటి నుండి మనము ప్రతి సంవత్సరము గవర్నమెంట్ షేరు ఇప్పటికీ దాదాపు 20,000 కోట్ల పైన ఇచ్చాము. మొన్న లాస్ట్ ఇయర్ 2018-19 కూడా 2,600 కోట్లు ఎల్ఐసి ప్రాఫిట్ అందజేయడం జరిగింది. మొన్ననే నిర్మలా సీతారామన్ గారికి, ఆర్థిక మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వం మంత్రి గారికి అందజేయడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్గా ఒక అగ్రిమెంట్ ఏంటంటే 1 లక్ష కోట్ల రుణంని, 65 పైసల చొప్పున 1 లక్ష కోట్ల రుణము ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. దాన్ని 4 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 25 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. అది మొదటి విడత కూడా 25,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ఇట్లాంటి సంస్థను ఇంతమంది 40 కోట్ల పాలసీదారుల సంస్థను, తర్వాత 11 లక్షల మంది ఏజెంట్స్, తర్వాత 1 లక్ష ఎంప్లాయీస్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఈ నిరుద్యోగ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల వీళ్ళంతా దాని ఇంత పెద్ద సంస్థను 32 లక్షల కోట్ల ఆస్తులు మనకు ఎల్ఐసి ఇన్ని రోజుల నుంచి కూడబెట్టి పాలసీదారుల దగ్గర నుంచి వాళ్ళకి లాభాలు ఇచ్చుకుంటూ, తర్వాత గవర్నమెంట్కు సపోర్ట్ చేసుకుంటూ ఎన్నో ఆర్థిక నిర్వీర్యమైన సంస్థలకు ఆర్థికంగా ముందుండి వాళ్ళకి సహకరించి ఇట్లాంటి సంస్థను ఇలాంటి నిర్ణయం తీసుకొని పాలసీదారులకు కానీ సంస్థకు కానీ ఇబ్బంది పెడితే ఇలాంటి నిర్ణయం దీన్ని ఎంతవరకైనా పోరాడి దీన్ని మేము కాపాడుకుంటాము. తర్వాత అవసరం అనుకుంటే ఈ 40 కోట్ల మందిని మేము ఎంప్లాయీస్ని అందరినీ సమీకరించి ఎంతటి ధర్నాలకైనా ఎంతటి ఏదైనా వాళ్ళు గుర్తించే వరకు, దీన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాడి సాధించుకుంటాం, కాపాడుకుంటాం. పబ్లిక్కి మేము పాలసీదారులకి రక్షణగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాము.